త్వరలో కేంద్ర ఎన్నికల కమిషనర్కు లెటర్ రాయబోతున్నటువంటి ఖైదీ నంబర్ 7691 ఆ లెటర్లో ఉండేటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయంటే అంటే ఈ విధంగా ఉండడానికి అవకాశం ఉంది. అవేంటంటే నాడు నేడుతో బాగుపడినటువంటి ప్రభుత్వ బడుల్లో ఎన్నికలు నిర్వహించకూడదు, అలాగే ఎన్నికలు నిర్వహించే చోట సీలింగ్ ఫ్యాన్లు తీసివేయాలి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో ఉపయోగించుకోకూడదు, గ్రామ వాలంటీర్లను ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా గ్రామ బహిష్కరణ శిక్ష విధించాలి, ఎన్నికల సమయంలో విగ్రహాలకు ఎన్నికల టైంలో నాయకుల విగ్రహాలకు ఎలా ముసుగులైతే వేస్తామో అలాగే ఈ గ్రామ సచివాలయాలు విలేజ్ క్లినిక్లు రైతు భరోసా కేంద్రాలు ఇతరత్ర గవర్నమెంట్ చేసినటువంటి కేంద్రాలన్నిటికీ కూడా ముసుగులు వేయాలి, 300 పింఛన్ తీసుకునేటువంటి వృద్ధులకు ఓటు దండకు కాబట్టి వాళ్ళని ఓటర్ లిస్టులోంచి తొలగించాలి, అలాగే అమ్మఒడి తీసుకుంటున్నటువంటి అంటే అమ్మఒడి ఎవరి అకౌంట్స్ లో పడుతుందో వాళ్ళంతా కూడా ఓటు హక్కు వేయడానికి అర్హత లేకుండా వాళ్ళని ఎన్నికల్లో పాల్గొనకుండా నిరోధించాలి, ఎందుకంటే అమ్మఒడి నానబుడ్డి కాబట్టి. అలాగే రైతు భరోసా కేంద్రానికి వెళ్లేటువంటి రైతులకు అంటే రైతు భరోసా అందుకునే రైతులకు ఓటు హక్కు వేసేటువంటి ఇది లేకుండా వారిని ఓటర్ లిస్టు నుంచి తొలగించాలి, అలాగే జగన్ కడుతున్నటువంటి 17 మెడికల్ కాలేజీలు 10 ఫిషింగ్ హార్బర్లు 4 షిప్పింగ్ పోర్ట్లు ఎన్నికల సమయంలో కట్టడానికి వీలు లేదు, వెలిగొండ పోలవరం ప్రాజెక్టులు యథాతథంగా ఎలా ఉన్నాయో అలాగే ఉన్న ఫలంగా ఆపేయాలి, అదే కాకుండా ఆ ప్రాజెక్టులకు సంబంధించి లేదా ఇతరత్ర జగన్ తీసుకొస్తున్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు కంపెనీలు కావచ్చు ఏదైతే ఏ దశలో ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నాడు నేడు ఫోటోలను సాక్షిలో గాని సోషల్ మీడియాలో గాని రాకుండా నిరోధించాలి, అలాగే 108 104 ఆరోగ్యశ్రీ అందుకునే రోగులకు ఓటు హక్కు తీసివేయాలి, వీలైతే రెడ్లు బీసీ ఎస్టీ ఎస్సీలు మైనారిటీలకు ఓట్లు వేయకుండా నిరోధించాలి. ఇది ప్రస్తుతానికి ఖైదీ నంబర్ 761 గారు ఈ కోరికలతో ఈ చిట్టాతో ఈసీకి రాయబోతున్నటువంటి లెటర్లోని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు.